సలాం అయ్యనా రబ్బనా సలాం వాదతిన్నా దారు సలాం. ప్రసన్న అన్న వెళ్ళిపోతున్నాడు, విక్రమ అన్నది వెళ్ళిపోతున్నాడు అని. అరే మీ యాదవ రాజకీయాలు, టీవీ 5 అనుకుంటా, యాదవ రాజకీయాలు, జిల్లాలో ఏదో ఒక అయిపోతుందని ఒక అబద్ధపు రాజకీయాలు, ఏదో 3 గ్రాడ్యుయేట్లు గెలిచేయంగానే ఇంక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసినట్టు, తెలుగుదేశం పార్టీకి ఊపు వచ్చేసినట్టు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 2007లో 6 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఓడిపోయి తెలుగుదేశం కూడా 2 గెలిచింది. సేమ్ ఇదే కడప ఆ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఒకటి కావచ్చు, విజయవాడలో ఉన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలు గెలిచింది. ఇంకా ఈరోజు చెప్తున్నారు నెల్లూరు వెళ్ళిపోయింది అది ఇది అని. ఆ రోజు 2007లో ఇదే లోకల్ బాడీ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓడిపోయింది. కానీ సంవత్సరం తర్వాత వచ్చిన ఎన్నికలు ఏమైంది, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీ ఏం కాల, అదే అప్పుడు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలని ఇదే జిల్లాని సస్పెండ్ చేశారు 2007లో. కాబట్టి తండ్రి ఇలాగే చరిత్ర మళ్ళీ తిరగబడి మళ్ళీ 2024 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అంతే కదా, దానికి ఏదో సంబరపడిపోతే ఎట్రా. ఒకసారి హిస్టరీ చూసుకోండి, దీనివల్ల ఏం ఉరగదు. సంబరపడిపోవటం ఓకే, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువలాగా ఏదో కొంచెం వెలుగుతున్నారు బుడబుడా అని, ఆ వెలుగులో ఏదో మొత్తం అయిపోయింది, మొత్తం ఊపు వచ్చేసింది, అబ్బా ఓహో ఆహో ఏముండదు. ఏదో సామెం చెప్తాం మన తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఇదే చెప్తే చెప్పే అసెంబ్లీలో, దున్నపోతునైనా గొర్రెనైనా బలిచ్చేటప్పుడు బాగా మేపుతారా. అలా మేము మమ్మల్ని ఇప్పుడు అట్ట మేపారంతే 2024లో అడ్డంగా బలిస్తారు మళ్ళీ, ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి ప్రసన్నన్న కానీ విక్రమరెడ్డి కానీ రాజమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడిన వ్యక్తి రాజమోహన్ రెడ్డి గారి కుటుంబం, గౌతమ్ అన్నకి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి ఇవ్వటం దురదృష్టం, ఆయన చనిపోవటం తర్వాత విక్రమన్న రాజకీయాల్లోకి రావటం, ఈరోజు వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం, వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం, ప్రసన్నన్న ఒక పక్క బురద అంటే ఏదో ఒక రకంగా ఒక జిల్లాలో వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, ఎట్రా వీళ్ళు వెళ్ళిపోతే ఇంక అందరు వెళ్ళిపోయినట్టేనా, వాళ్ళకి ఏమేమి ఉన్నాయో ఏమేమి ఉన్నాయో సరే వెళ్ళారు అందరు వెళ్ళిపోతారా, సరే వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది అవుద్దా. 2024లో కోవూరు నుంచి ప్రసన్నన్న 30 పైన గెలుస్తాడు, మళ్ళీ విక్రమన్న కూడా ఇదే ఆత్మగూరు నియోజకవర్గం నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి గెలవబోతా ఉన్నాడు. కాబట్టి ఒక యదో ప్రచారాలు మానుకోండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం, వాళ్ళకంటూ ఒక గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి, వాళ్ళంటూ ఒక క్యారెక్టర్ ఉన్న వాళ్ళు రాజమోహన్ రెడ్డి కానీ రాజమోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ అలాగే ప్రసన్నన్న కానీ దాదాపు 13 సంవత్సరాలుగా ఈరోజు ఒక అబద్ధ ప్రచారం, మంత్రి రాలేదు కాబట్టి అంట వెళ్ళిపోతున్నాడు అంట. అంటే ఏందని అంటే మంత్రి రాకపోయిన వాళ్ళందరూ అంటే పక్క పార్టీలోకి వెళ్ళిపోతారా, మీకు ఎదవల కంటే క్యారెక్టర్ లేవనుకో అందరికీ అదే లేకుండా ఉంటాయా. కాబట్టి ఇట్లాంటి యదో ప్రచారాలు ప్రజల్లో అపోహలు కలిగించే మాటలు మానుకోండి. ప్రసన్నన్న విక్రమన్న జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచే కుటుంబాలు అయ్యి ఈ జిల్లాలో తప్పకుండా అండగా ఉంటారు వాళ్ళు. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం, తప్పకుండా రానున్న రోజుల్లో 10కి 10 వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, దాంట్లో ఎటువంటి ఇదేం లేదు. కాబట్టి ఏదో తూతు మంత్రాన నిన్ను ఏదో 3 వచ్చినాయి అని అప్పటికి అబ్బా అయిపోయింది అయిపోయింది, ఒరే చరిత్ర చూసుకుంటారా నాయన, ఎప్పుడూ కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉన్న పార్టీ గెలవల ఎప్పుడు కూడా, దానికి కారణాలు ఉంటాయి రకరకాల. దీనివల్ల ఈ నియోజకవర్గానికి 5,000 ఓట్లు 2.5 లక్షల ఓట్లలో ఊరికి నేను సంబరపడిపోవద్దు, ఏం లేదు 2024లో మీకు చావు దెబ్బే, లోకిని ఎవర్రా నాయన, పప్పుని ఎవర్రా ఎక్సెప్ట్ చేస్తారు, మీరు అతని జాకీ ఎత్తి లేపినా కూడా ఏరోప్లేన్ జాకీ ఉందే, ఏరోప్లేన్ జాకీ ఎత్తి కొట్టినా కూడా వాళ్ళు లీడరా, వేస్ట్ మాటల, మీరు ఎన్ని వేసుకున్నా ఎన్ని డప్పులు కొట్టుకున్నా ఎన్ని పీక్కున్నా ఎంతమంది నేను నుంచి లాక్కు వెళ్ళి ఏమి చేసుకున్నా ఏమి అయ్యేది లేదు, ఏమి ఉరిగేది లేదు. వాళ్ళ రాజకీయాల్లో ఏదో సాంగ్ ఉంటుంది, దరిద్రం నెత్తి మీద తాండవిస్తేనో ఏం చేస్తాం,
పోయి ఆ తెలుగుదేశం పార్టీలో చేరతాం. ఓ సామెత ఉంటుంది, ఇరే ఇక్కడికి టైం బాగాలేదురా, దరిద్రం ముసించి శని ముసించింది అంటే ఏమవుతుంది, తెలియకుండానే ఏదో పని చేస్తాడు. ఇప్పుడు వీళ్ళందరికీ దరిద్రం ముసించి శని ముసించి ఏమైంది, పోయి ఆ తెలుగుదేశం పార్టీలో చేరి ఆడోడిపోతున్నారు అంతే. అర్థమైందా? ఏదో ఒకటి సామెత చెప్తా, ఏముడి అడుకోపోతా అంటే ఒక పెట్ట ఒక చెట్టు మీద ఉంటుందంట, ఓ పని మీద పోతా, తర్వాత ఏందిరా పెట్ట ఏడుంది ఎడగాది ఉండాల్సిందే అనుకొని చూసాట వెళ్ళిపోతాడంట. కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చే తర్వాత కరెక్ట్గా పెట్టొచ్చి ఇంకో దగ్గర వాళ్ళు ఉంటుందంట. ఎస్, పెట్ట ఎడకొచ్చి చచ్చిపోవాలరా, ఆడున్నది తప్పుపడ్డాను అని చెప్పి ఆడది ఎత్తిపోద్ది. అట్ట వీళ్ళు ఏడుంటే గెలుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు అయి ఉంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ దరిద్రం రాత ఏం రాస్తున్నాడు భగవంతుడు, ఓటమి రాస్తున్నాడు. ఓటమి రాస్తున్నాడంటే ఏం చేయాలా, ఈ పార్టీలో గెలుస్తారు కాబట్టి పక్కనున్న దరిద్రమైన పార్టీలో వచ్చి రేపు ఓటమి చెందుతున్నారు అంతే. నెత్తి మీద రాత బ్రహ్మ రాసి ఉంటాడు, భగవంతుడు రాసేసాడా ఓటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే గెలుపు కాబట్టి శని ముసించి దరిద్రం తాండమాడి ఏడంజించి ఆడికెళ్ళి ఓడిపోతున్నారు అంతే. అంతమించి ఇంకేం లేదు నాయన. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ ప్రసన్నన్న కానీ, రే విక్రమన్న కానీ, ఇంకెవరైనా ఎవరైనా కానీ ఆ బొమ్మ పెట్టుకొని మళ్ళీ 10కి 10 గెలుస్తాం.